दिवंगत मुख्यमंत्री वैएस राजशेखर रेड्डी विग्रहान्नि महबूबाबाद जिल्लालो ध्वंसं चेयडं कलकलं रेपुतोंदि। पेद्द वंगर मंडलं अवतापुरंलो अर्धरात्रि गुर्तु तेलियनि दुंडगुलु ध्वंसं चेशारु। गत नेल 16వ तेदीन वैएस राजशेखर रेड्डी विग्रहान्नि वैएस शर्मिल आविष्करिंचारु। वैएस शर्मिल चेपट्टिन प्रजा प्रस्थान पादयात्र 3800 मैलुराई चेरुकुन्न संदर्भंगा अवतापुरं ग्रामंलो ई विग्रहं एर्पाटु चेशारु। गत नेल 16వ तेदीन उद्रिक्त परिस्थिति नडुम वैएसआर विग्रहं प्रारंभोत्सवं जरिगिंदि। दिवंगत मुख्यमंत्री वैएस राजशेखर रेड्डी विग्रहान्नि महबूबाबाद जिल्लालो ध्वंसं चेयडं कलकलं रेपुतोंदि। पेद्द वंगारं मंडलं अवतापुरंलो अर्धरात्रि गुर्तु तेलियनि दुंडगुलु ध्वंसं चेशारु। गत नेल 16వ तेदीन वैएस राजशेखर रेड्डी विग्रहान्नि वैएस शर्मिल आविष्करिंचारु। वैएस शर्मिल चेपट्टिन प्रजा प्रस्थान पादयात्र 3800 मैलुराई चेरुकुन्न संदर्भंगा अवतापुरं ग्रामंलो ई विग्रहं एर्पाटु चेशारु। गत नेल 16వ तेदीन उद्रिक्त परिस्थिति नडुम वैएसआर विग्रहं प्रारंभोत्सवं जरिगिंदि। ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు। మధు చెప్పండి, విగ్రహం ధ్వంసంకి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? గుడ్ మార్నింగ్ నేను వైఎస్ శర్మిల చేపట్టినటువంటి మొబైల్ జిల్లాలో ఉన్నటువంటి పెద్ద వంగర గ్రామంలో ఈ నెల ఫిబ్రవరి 10వ తారీఖు నాటి చేరుకున్న నేపథ్యంలో అక్కడ చేరుకున్న తమిళ మతం అక్కడికి ఆ ప్రజా ప్రసార యాత్ర 3800 కిలోమీటర్లకి చేరిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ అభిమానులు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ అక్కడికి వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు। అయితే ఆ విగ్రహం ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా అక్కడ కార్యకర్తలకి అభిమానులకి అంటే ఇతర పార్టీల వాళ్ళకి మాత్రం కూడా చీర అంటే ఉదిత వాతావరణం పరిస్థితి నడు మాత విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరించారు। అయితే అప్పటి నుంచి అంటే జీవించుకునే కొంతమంది మాత్రం మరి పార్టీ నాయకులు ఇద్దరు నాయకులు మాత్రం గుర్తున్న వ్యక్తులు గత రాత్రి విగ్రహాన్ని పరిస్థితి ఉంది। అయితే మొత్తం మంది చూసుకున్నట్లయితే విగ్రహం ధ్వంసం చేసిన మొత్తం గుర్తున్న రెండు వ్యక్తులు ధ్వంసం చేసిన మంది వచ్చింది। అయితే ఈ 3800 పాదయాత్ర గుర్తుగా అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాము। అది కొంతమంది దీపించుకోలేని నాయకులు మాత్రం ఈ విగ్రహం ధ్వంసం చేసిన మాత్రం నడుచుంది రేపు కొంతగా ఈ విషయం మాత్రం అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రం ఆగ్రహం ఉన్నారు। కొంత పరిస్థితులు ఉద్యుక్త పరిస్థితులు వాతావరణం చూడేసుకునే పరిస్థితి లేకుండా తెలిసింది। అదే సంఘటన పోలీసులు మాత్రం సమాధానం రావడంతో కొంచెం పరిస్థితి కొంచెం చక్కని పనులు ఉన్నారు। ఎవరు చేశారు అనే సిసి కెమెరాలో ఫుటేజ్ ఉంది, వాటి గురించి ఆలోచించే పరిస్థితి ఉంది నేను। Right, thank you, Madhu. Manasari, I have called you. Jaisi, sir. Our material is fine. Our phone number is Jaisi.